హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు గట్టిగా లైక్ కొట్టండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోలో మనం కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. కాణిపాకం చేరుకోవడానికి తిరుపతి బస్ స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 44 నుంచి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఐరాల మండలంలోని గ్రామం. ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. కాణిపాకం పేరు వెనుక చరిత్ర ఏంటంటే, కాణి అంటే ఎకరం పావు మడిభూమి లేదా మాగాణి అని, పారకు అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారి ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మోగ, మరొకరు చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గురులో ఒకరు క్రింద ఉంటే ఇద్దరు ఏతాం పైన ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దాంతో ముగ్గురులో ఒకరు నూతులు దిగి లోతుగా త్రవ్వటం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో ఆపి కిందకు జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూసి నిశ్చేతుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గురవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపు తండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారు స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తబిల పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ ప్రాంతం ప్రజలు కరువుతో పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుతున్న సందర్భంలో ప్రజాక్షేమం కోరి అవిటి సోదరులైన ఆ ముగ్గురు ఒక శుభదినమున సకల విఘ్నహరుడు కోరిన కోరికలు తీర్చు గణపతిని ముందుగా పూజించేవారు. వ్యవసాయ భూమి యందు బావిని త్రవ్వుట ప్రారంభించారు. అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంత ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకుని సాక్షాత్తు కైలాసం నుండి దిగివచ్చి తవ్వుచున్న బావినందు రాతి రూపమును దాల్చి ఆశీనులై ఉండారు. ఆ తర్వాత నుంచి పంటలు పండి ప్రజలంతా సుఖసంతోషాలతో క్షేమంగా ఉన్నారు. అందుచేత ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చి ఉన్నది. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతమును పరిపాలించు మహారాజులు అందరూ కలిసి దేవాలయ నిర్మాణం చేసి ప్రతినిత్యం శ్రీ స్వామివారి శైవాగమోక్తముగా పూజలు నిర్వహించుచున్నారు. నాటి నుండి నేటి వరకు కూడా శ్రీ స్వామివారు దినదినాభివృద్ధిగా పెరుగుతున్నారు. కలియుగమున భూలోకమునందు సుమారు 1000 సంవత్సరాలు పూర్వం బాహుదా నది తీరమున విహారపురిగా పిలువబడే ఈ ప్రాంతం నందు వరసిద్ధి వినాయకుడు నిత్యం పూజలు అందుకుంటున్నారు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెప్తారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునుగుంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడికి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దీనికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి. ఈ కాణిపాకం విఘ్నేశ్వరుని ఆలయం వద్ద ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, చూశారుగా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.